ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు మహనీయుడు ఎన్టీఆర్ పేరు పెట్టడం నందమూరి కుటుంబం ఆయన అభిమానులు స్వాగతిస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రజాభీష్టం ఈనాటికి నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు నిమ్మకూరులోని నందమూరి కుటుంబీకులు ఎంతగానో సంబరపడుతున్నారు నందమూరి తారక రామారావు స్వగ్రామం నిమ్మకూరుకు చెందిన ఎన్టీఆర్ బంధువులు మిత్రులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు విజయవాడ జిల్లాలకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు నిమ్మకూరు గ్రామంలో ఉన్న పద్నాలుగు ఎకరాల చెరువులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని నందమూరు కుటుంబ సభ్యులు మిత్రులు గ్రామస్తులు సీఎం జగన్ ను కోరారు దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు నాటికి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని నిమ్మకూరు వాసులకు హామీ ఇచ్చారు వచ్చే నెల ఇరవై ఎనిమిదిన శంకుస్థాపన చేసి వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తామని తెలిపారు ఈ మేరకు విగ్రహం ఏర్పాటుపై పరిశీలించాలని అధికారులకు జగన్ ఆదేశించారు నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సీఎం జగన్ ను నందమూరి కుటుంబ సభ్యులు సన్నిహితులు నిమ్మకూరు గ్రామస్తులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు నిమ్మకూరు గ్రామంలో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు గ్రామంలో కోటి రూపాయల విలువైన పైప్ లైన్లు దెబ్బతిన్నాయని మంచినీటికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని చెప్పారు వాటికి నిధులు కేటాయించాలని కోరారు దీంతో వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు